పరిగణ విద్యావి భావితమైన పరిగణ మాకు కాకుండా కంప్యూటర్ హార్డ్ డిస్క్ అంత డ్రుదటి నేను పిలిపంది అవుతామంటే మా మీ పాడు మీ సాగర్ చెక్ ఏమిటో బలపడుతుంది తోట మీ డ్రుడటి ఏమైతే హార్డ్ డిస్క్ ఉంటే విస్తరాత్మక సాగర్ చెక్ ఇది మీకు బలపడుతున్నా అయితే కూడా మా మీకు బలపడుతున్నా హార్డ్ డిస్క్ ఎక్కిన కుమత్ ఈ క్రియాకారిత పెళ్లి కరాను ఇటు పోతే హార్డ్ డిస్క్ ప్రమాణ బాహిర పెనుమ ఇలాంటి పవర్ రిక్వైర్మెంట్స్ ఏమైతే బలశక్తి అవసరావి అని ఇక నేను మీ కొమ్మ దగ్గరనే కాయ మీ హార్డ్ డిస్క్ స్వాగత కావుడు కారణం ఇలాంటి అవసరం అయిపోయినాయి మన సారాంశ సహా మీ స్లైడ్ దగ్గర ఏమైనా మీ ప్రజెంటేషన్ నిర్మాణ క్రిమిట స్వాగత్తులతో మూలాశ బిరిమంట మీ ఇది మమ్మ దీన్ని మాకేమిటి బాగా కొట్టిన స్ట్రాటజీ బలం హార్డ్ డిస్క్ అయితే వోలటైల్ నన్ వోలటైల్ స్టోరేజ్ అయితే ఇన్ఫర్మేషన్ ఏమైనా గబడాకైనా తొరతురు బలశక్తి నొమతి అవస్థ ఒక కవా గబడా తీన ఈ కపికైన వోలటైల్ నన్ వోలటైల్ తీయన ఇటు మేకేది మే చుంబక మతుకిట వాళ్ళ మత తమ మీ దత్త గబడావిని అంకిత ఆకారి డిజిటల్ ఫార్మెట్ అయ్యింది తమ మీక గబడావిని ఇకపోతే దిస్ డివైస్ యూజువల్ కన్సిస్ట్ ఆఫ్ సెవెరల్ మోటరైజ్డ్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ మోటరైజ్డ్ డ్రైవ్ ఇట్ టు రీడ్ అండ్ రైట్ ఇట్ ఇప్పుడు మీ హార్డ్ డిస్క్ కత్తుల మోటార్ ఆధారం క్రియాత్మక చుంబకిత డిస్క్ కీపర్ తీయను ఇవ్వ మీ సామ డిస్క్ ఎక్కటం రీడ్ అండ్ రైట్ కీయమట దత్త కీయమట సహా లివీమట హకి హెడ్ హకి సంబంధితమైన ఇటువంటి మేక మీ హార్డ్ డిస్క్ మీ ఫ్లాట్ మీ చుంబకిత డిస్క్ సహాయ మోటర్ ఇలాంటి రీడ్ రైట్ హెడ్ సంయుక్త కల్ల అల్యూమినియం కేసింగ్ ఎత్తుల గబడా కల్ల తీన ఇప్పుడు మేకింగ్ ఎత్తుల తీన మీ డిస్క్ సహా రీడ్ రైట్ హెడ్ ఆరక్ష క్రీమ ఇలా దూవిల్ మీ ద్రవ్యోలి సిద్ధున హాని వెలక్తీమ మాకు దిగత్తమా మీక అవి కంపాక్ట్ కల్ల మీ డిస్క్ ఇక ఇక క్యాప్లో పీటవల్ తీ ఇలాంటి మీ బలశక్తి అవసరం ఎత్తు హార్డ్ డిస్క్ ఇక్కడ ఎత్తటమా అవసరం బలశక్తి చాలా గగ్గన్న ఎత్ మీ బలశక్తి పిలిమల విశేష సలకి మొత్తం ల్యాప్టాప్ అది పరిగణక వలది బాగుతామన్న హార్డ్ డిస్క్ వల్ల ఎందుకంటే అప్పుడు ఈ ల్యాప్టాప్ దగ్గర బెటర్ ల్యాప్టాప్కి ఓష గొడక్ బో ఇలాగా కూడా మీ హార్డ్ డిస్క్కి అప్పటి నిపుణ పురువన్న అటు బలశక్తి అవసరం వ్యక్తి ఆకారే ఈకైన పరీక్షణ మట్టమే పరీక్షణ కెరిమి పావుతుంది కానీ అటు బలశక్తి అవసరతకి క్రియాత్మకమైన హార్డ్ డిస్క్ నిష్పతిమగలి ఇటువంటి మనకి ఇవ్వకి అప్పుడు మేము హార్డ్ డిస్క్ కెతులకి ఇల్ల బలము ఇటువంటి మనకి మీ అల్యూమినియం కేసింగ్ ఆ కెతులు మేము డిస్క్ తీయనవే ఈ డిస్క్ సంబంధ కల తీన మోటార్ మోటార్ మేము ఒకటి పోయిన మోటార్ మీ రీడ్ రైట్ హెడ్ మీరు మేమట పోయిన హెడ్ మీకు ఇప్పుడు మీ చుంబకిత తటీయతుల దత్తలు వీమసా తీయమంటారా ఇటు మీ ఆకారం దగ్గర పెరినాను ఇక మేము వాటిని పెరినాను సుదుపాట మేము మీ ఆకారం ఆవరణ అడిగిన అల్యూమినియం కేసీని ఎక్కిన మీద ఒకటి పెరినాను మిత్రం దగ్గర చారు ఒక దగ్గర ఇటు వస్తే డిస్క్ మోటార్ ఎక్కితా మేము పెరినాను మీకు ఇంతమంది కరకవాలని మీ డిస్క్ రీడ్ రైట్ హెడ్ దగ్గర మీ ఆకారం తీయని తీయన రీడ్ రైట్ హెడ్ దగ్గర తీయాలి మీ తటి మేమట ప్లెటర్స్ కీలా తీయను మీ తటి వెళ్ళతామని దట్ట కాబట్టి మేము ఆరక్షిత ఆరక్షిత ఆకారైతే ఒకటి మీ హార్డ్ డిస్క్ పరిగణకి గెలవట పసు పరిగణకి కేసీకి వివరకర పసు మేమిటి దగ్గర నమ్మిన సుదుపాట బొక్స్ కాగారి దగ్గర నమ్మిన మీకు మీ మీ ఈ బొక్స్ కూడా ఇవ్వ కరాట బస్సు దగ్గర ఎక్కి ఆ కార్యక్రమం ఇతను పెరిగిన ఇటు బస్సు హార్డ్ డిస్క్ ఫోమ్ ఫ్యాక్టరీ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఫోమ్ ఫ్యాక్టరీ ముఖానికి బలం అయితే ఒకట అప్పుడు హార్డ్ డిస్క్ వరకు ఎక్కాయి దిగారు పహక్ దగ్గర కన్నా పులు అమ్మి మీ అంగల్ వెళ్ళింది
අඟල් වලින් අපිට මේ හાર્ඩ් disk වර්ග කීපයක් දැකෙන්න පුළුවන්. එතකොට ඔබට පේනවා මෙතන අඟල් 8ක් විශාල හાર્ඩ් disk එකක් මෙවන්. ඒක විශාලයි. අඟල් 1ක් විශාල හાર્ඩ් disk එකක්. අඟල් 2.5ක් එතකොට මේ ෆ්ලැටර් එකේ මාත්‍ර මේ හાર્ඩ් disk එකේ මේ චුම්බකයේ තැටියේ සප්‍රමාණය තමයි මේකෙන් කියන්නේ 2.5ක් විතර අඟල් 3.5 අඟල් 5.25ක් විතර හાર્ඩ් disk එක අපිට මෙතන පෙන්නනවා ඡායාරූපේ. ඒත් අපි අද බලන්නේ අඟල් 3.5 අඟල් 2.5 ආකාරයේ හાર્ඩ් disk පමණයි. මේ විශාල ප්‍රමාණය හાર્ඩ් disk එකේ අඟල් 5.25ට වඩා විශාල මෙන්න මේ ආකාරයේ හાર્ඩ් disk අද භාවිත වෙන්නේ නැහැ. මේ ඒ විවෘත කරලා තියෙන්නේ ඔබට දැක ගැනීමට. ඒක මේ හાર્ඩ් disk වල ප්‍රමාණය තමයි මේ disk එකේ චුම්බකයට disk එකේ ප්‍රමාණය තමයි මෙතනින් පෙන්වන්නේ මේ අඟල් වල. එතකොට මම කී දියාගෙන නම් අඟල් 3.5 2.5 අතර හાર્ඩ් disk කාඩ් භාවිත වෙනවා. අඟල් 5.25ට වඩා විශාල හાર્ඩ් disk කාඩ් භාවිත වෙන්නේ නැහැ. ඊට පස්සේ මේක හાર્ඩ් disk එක මූලිකවම සංකල්පයේ ඉදිරිපත් කළ එක සොයා ගන්න ලැබුවේ IBM කියන ආයතනයේ රේ ජොන්සන් කියන එක 1954 දී. IBM ආයතනයේ රේ ජොන්සන් කියන තැනට තමයි 1954 දී මේ හાર્ඩ් disk එක මූලික සොයාගෙන ලැබි. රේ ජොන්සන්. ඉතින් මේ ආකාරයට සොයාගත් හાર્ඩ් disk එක විවිධ තාක්ෂණික විපර්යාස වලට භාජනය වෙලා අද වෙන විට ඉතා වැඩි දියුණු වූ හાર્ඩ් disk එකක් අපිට දකින්න ලැබෙනවා පරිගණකවල. එතකොට අපි සාරාංශය විදිහට ගත්තොත් අපි දැන් හાર્ඩ් disk ගැන කීමේදී අපි කියන්න තියෙන්නේ පරිගණක අද අපි දන්නවා ඩිජිටල් ඒජ් එකක් එහෙම නැත්නම් ඩිජිටල් ඉරා එකක් කියලා අපි කියනවා මේකට. මේ ඩිජිටල් ඒජ් එකේ මූලිකම දේ තමයි පරිගණක. එතකොට පරිගණකයක් ගැන කතා කරන්න මේ හાર્ඩ් disk එක නැත්තම් මොකද අපි හැමදේම මේක පරිගණකවල සිදු කරන සෑමදේම ගබඩා කරන්නේ සහ පරිගණක වලට අවශ්‍ය දත්ත ගබඩා කර තබාගන්නේ හાર્ඩ් disk එකක් තුල. එතකොට හાર્ඩ් disk එකක් නැත්තම් يعني උපකරණයක් නැත්තම් පරිගණක ගැන කතා කරීමක් නොමැත. එහෙමනම් මේක අපිට පේනවා මේ අද භාවිත කරන ඩිජිටල් එහෙම නැත්තම් මේ ඩිජිටල් ඉරා එක ඩිජිටල් යුගයේ පෙරලි කර්ම නිෂ්පාදනයක් විදිහට අපිට මේ හાર્ඩ් disk එක හඳුන්වන්න පුළුවන්. අයිති මම මෙන්න මේ වගේ මේ රෙෆරන්ස් මම මේ හાર્ඩ් disk එකේ මෙන්න මේක සෑදීමේදී මේ ලබාගත් රෙෆරන්ස් තමයි මේ මෙතන සඳහන් කරලා තියෙන මේ ප්‍රසන්ටේෂන් එක සෑදීම සඳහා. ඉතින් ඔබට මේ පිළිබඳව මේ කෙටි හැඳින්වීමක් මේ හાર્ඩ් disk එක පිළිබඳව සිදු කර ඉතින් මේ පාඩම් පිළිබඳව ඔබේ අදහස් පාඩම් කමෙන්ට් කරන්න. එවගේ මේක ඔබේ යාළුවන්ට බලන් ෂෙයා කරන්න. අපේ channel එකට subscribe කරන්න, එහෙම bell icon එක click කරන්න. මේ මගින් ඔබට අලුත් වීඩියෝ එකක් දැමුවත් සැනින් අප්ඩේට් එක ලැබුණාට. ඒක ඔබ සමට සුබ දවසක්. ස්තුතියි.